ఈ నెల 21న సీఎం జగన్ జన్మదినం సందర్భంగా సోమవారం మంగళవారం రెండు రోజుల పాటు రాజమహేంద్రవరం ఎంపీ వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గని భరత్ రాజమహేంద్రవరం స్మార్ట్ సిటీ చైర్మన్ రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వర ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సమావేశంలో వెల్లడించారు. సోమవారం 3000 మందికి చీరలు దుప్పట్లు పంపిణీ చేయనున్నట్లు మంగళవారం ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేరవేస్తున్న వాలంటీర్లకు సత్కారం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్సీపీ అర్బన్ అండ్ రూరల్ కుటుంబీకులకు మన వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పడడానికి ముఖ్య కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారి 2019 జన్మదిన వేడుకలు డిసెంబర్ 21న మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా జగన్ గారి పుట్టినరోజు వేడుకలు కూడా అక్కడ కూడా నిర్వహించడం జరుగుతుంది. అక్కడ కూడా వీల్ చేర్తో అలాగే పండుగ కార్యక్రమాలు రోజు దుప్పట్లు కూడా కార్యక్రమాలు కూడా భారీ ఎత్తున జరుగుతుంది. ఇవన్నీ కూడా అభిమానులు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కూడా అందరూ భారీ ఎత్తున జరుపుకుని ప్రతి కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఆ రోజు వచ్చిన వారందరికీ కూడా లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ రోజు 21వ తారీఖుని రూరల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో వాలంటీర్స్ మన రూరల్ నియోజకవర్గము అలాగే మొత్తం కడీ మండలం మొత్తం ఉన్న 1500 మంది వాలంటీర్స్ అందరికీ కూడా ఆ రోజు లంచ్ ఏర్పాటు చేసింది. అది మన ఏర్పాటు చేయడం జరిగింది. పరిష్కరించుకొని మన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ భారీ ఎత్తులో పాల్గొని ఆ యొక్క పండుగని అందరూ దత్తం చేయాలని కోరుకుంటున్నాను.